హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసి శిరీష ఈరోజు మీకు మ్యాంగో అండ్ కర్డ్ ఈ రెండు ఉంటే చాలండి చాలా ఈజీగా అయిపోయే సింపుల్ ఈజీ హెల్దీ అండ్ టేస్టీ డిజర్ట్ చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను దానిలో ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉన్న క్లాతే వేసుకోండి చిరిగిపోయేది వేసుకోవద్దు దీనిలో నేను ఒక టూ కప్స్ పెరుగు వేసుకుంటున్నాను మీరు ఏదైనా కప్పు తీసుకోవచ్చు ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకుని దాంతో రెండు కప్స్ మెజర్ చేసుకోండి ఇప్పుడు మీరు నెమ్మదిగా దానిలో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెరుగు అయితే తప్పకుండా ఫ్రెష్గా ఉండాలన్నమాట కమ్మగా ఉన్న పెరిగే తీసుకోండి అయితే ఇది బాగోదనమాట మీరు ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం వాటర్ అంతా పోతుంది లేదంటే మీకు టైం ఉందంటే కనుక అలా పెట్టేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేసేయండి ఎందుకంటే ఇది బయట ఉంచితే కనుక పులిసిపోతుంది అనమాట వాటర్ అన్నీ పొయ్యి లోపలి పుల్లగా అయిపోతుంది సో దీన్ని ఫ్రిజ్లో పెట్టుకోవాలి లేదంటే ఇలా చేత్తోనే మొత్తం పిండేసుకోవచ్చు అనమాట ఇంకా ఫ్రిజ్లోంచి తీసిన తర్వాత ఇంకేమైనా ఉంటే ఒకసారి పిండేసుకోండి చేత్తో ఇది మనకి బాగా గట్టిగా అయిపోవాలన్నమాట అసలు వాటర్ ఉండకూడదు చూడండి చాలా పొడి పొడిగా ఉంది కదా ఇలా అయిపోవాలి మనకి టూ కప్స్ పెరుగు తీసుకుంటే ఇంచుమించు ఒక కప్ మాత్రమే మిగులుతుంది సో ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని హంకర్ అంటారనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి ఒక విస్కర్ కానీ లేదంటే ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసినట్టుగా చేయండి క్రీమీగా వస్తుందన్నమాట ఇది చాలా స్మూత్గా ఉంటుంది క్రీమ్ లాగా ఇది ఒకసారి బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఒక మ్యాంగోని కట్ చేసుకోవాలి దీనికోసం మనకి రసాలు కాకుండా బంగిన పిల్లి కానీ ఏదైనా స్వీట్ మ్యాంగో అయితే బాగుంటుంది అనమాట పులుపు అయితే బాగుంటుంది నేను ఇక్కడ బంగేని పిల్ల తీసుకున్నాను దీన్ని పీల్ చేసేసుకుని వాష్ చేసుకుని ముక్కల్లా కట్ చేసుకోండి ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా అసలు ఎక్కడ పలుకులు మిగలకుండా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట చూడండి స్మూత్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక కప్పులోకి తీసి పెట్టుకోవాలి ఇందాక మనం రెడీ చేసుకున్న పెరుగులో ఒక కప్పు మ్యాంగో పల్ప్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు పంచదార పొడి వేసుకోవాలి మనం పొడి చేసుకుంటే కనుక కలిపినప్పుడు స్మూత్గా ఉంటుంది అనమాట ఈజీగా కరిగిపోతుంది మనకి మిక్చర్ అనేది స్మూత్గా వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతేనండి మనకి శ్రీఖండ్ రెడీ అయిపోతుంది మామూలుగా అయితే ఓన్లీ కర్డ్తో పంచదార పొడి ఫ్లేవర్స్ వేసి శ్రీఖండ్ చేస్తారు ఇలా మ్యాంగో సీజన్లో అయితే మ్యాంగో ఫ్లేవర్తో చేసుకోవచ్చు అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి క్రీమీగా మ్యాంగో ఐస్ క్రీమ్లా ఉంటుంది అనమాట అలాగే చాలా హెల్దీ కూడా పెరుగు తినని పిల్లలు కూడా మనం ఇలా చేసి పెడితే అసలు పెరుగు అన్న విషయమే తెలియదు చాలా చాలా చేస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్ లాగా బట్ ఇది ఎంతసేపు ఉన్నా ఇలాగే ఉంటుందండి అసలు కరగదు ఎందుకంటే ఇది మనం పెరుగుతో చేసాం కదా సో కరగదు అనమాట సో దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం దీన్ని మనం మధ్యాహ్నం టైంలో చాలా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఐస్ క్రీమ్ కంటే కూడా హెల్తీ ఎందుకంటే దీనిలో మనం హెవీ ఫ్యాట్ క్రీమ్స్ అవేమీ యూజ్ చేయట్లేదు పెరుగు కాబట్టి ప్రోబయోటిక్ అనమాట హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తిని చిటికలో చేసుకోవచ్చు అనమాట స్టవ్ కూడా వెలిగించిన అవసరం లేదు చాలా ఇష్టంగా కూడా తింటారు సో ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మ్యాంగో సీజన్ కదా సో మ్యాంగోతో ఈ డిజర్ట్ ట్రై చేసి చూడండి ఇది మహారాష్ట్ర గుజరాత్ స్టేట్స్లో చాలా ఫేమస్ అనమాట శ్రీఖండ అంటే ఇది బౌల్స్లోకి తీసుకున్న తర్వాత పైన సన్నగా తరిగిన బాదం కానీ పిస్తా కానీ వేసి సర్వ్ చేసుకోవడమే నేను ఇక్కడ బాదం వేశాను రెండు కూడా వేసుకోవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్